టుడే కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తీక్. ఈ ప్రపంచంలో ఎంతో మంది పిచ్చి వాళ్ళని చూసాం, కానీ సినిమా తీయాలనే ఆశతో సినిమానే ప్రాణంగా పెట్టి సినిమా కోసమే తన తల్లిదండ్రుల్ని వదులుకొని చివరికి అవకాశాలు రాక నిజంగానే పిచ్చోడిగా మారిన ఒక దర్శకుడు. నేను ఎలా అయినా సినిమా తీయాలి, నాకు నా కథలు అంటే చాలా ఇష్టం, కానీ ఎవ్వరూ వినట్లేదు. అయినా నీ సినిమా తీస్తా, ఒక్క సినిమా తీయాలని చాలా ఆశగా ఉంది. ఆశ పాసం బందీ చేసేలే సాగే కాలం, ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవును సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఇండే వైనాలే. సార్ సార్ నా కథ చదవండి సార్, నేనే రాశాను సార్, సార్ ఒకసారి చదవండి సార్, ఒకే ఒకసారి చదవండి సార్. ఎరా పిచ్చోడా, నువ్వు కథ రాసావా? ఏ చిత్తకుప్పలోని చేరుకొచ్చావరా? లేదు సార్, నేనే రాశాను సార్, నా సొంతంగా రాశాను సార, ఒక్కసారి చదవండి సార్. రే వెళ్ళి నీలాంటి పిచ్చోడికి చెప్పుకోరా, ఒప్పో కథ రాశాడంట కథ. అబ్బా రోజు ఈ పిచ్చోడితో పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. ఎప్పుడు చూడు సినిమా గోలే. కెమెరా యాక్షన్. సినిమా చాలా బాగా తీస్తా, చాలా బాగా తీస్తా, నేనేంటో నిరూపించుకుంటా. ఒకే ఒక్క అవకాశం. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి దిక్కు తోచకుండా చల్లడిల్లిపోదు పల్లటిల్లిపోయి నీవు యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ చేస్తావా? నేను డైరెక్షన్ చేస్తా, దా దా చే, బాగా చేస్తా, దా చే, రెడీ రెడీ యాక్షన్. తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదలాంటే నీవునికి ఉండాలిగా. సార్ సార్ నేను మీకు ఒక సీన్ చేసి చూపిస్తాను, సేమ్ అలాగే యాక్ట్ చేయండి, చేయండి, ఓకేనా? ఎవడి పిచ్చోడు, అసలు ఎవర్రా నేను లోపల రానిచ్చింది, బయటికి పంపించాను ఫస్ట్. సార్ మీరు ఎంత కొట్టినా పర్వాలేదు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. రే ఇంత కొట్టినా నీకు ఇంకా సిగ్గు రాలేదా? సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథను. వెళ్ళి నీళ్ళని పిచ్చుడు నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండే మాటల్లోన వదిలేస్తా.
వదిలేస్తా వదిలేస్తా, కానీ సినిమాని కాదు నా ప్రాణాన్ని. నేను చనిపోయేలోపు ఒక్క సినిమానే తీస్తా 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 తీస్తా. రెడీ రెడీ రోల్ కెమెరా ప్రతి సినిమా కథ యాక్షన్తో మొదలవుతుంది, కానీ తన కథ యాక్షన్తో ముగిసింది. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే. చాలా మంది అంటారు కదా సినిమా పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు అంటారు. కొందరు పైకి కనిపిస్తారు కనపడరు, అంటే అందరం అదే పిచ్చోళ్ళం. వండర్ఫుల్ కదా. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తున్నావు కార్తిక్ దట్ యూ కెన్ ఆల్సో పర్ఫార్మ్, నాట్ ఓన్లీ డాన్స్. బికాజ్ అదే కావాలి ఈ స్టేజ్ కి, యూ నీడ్ టు పర్ఫార్మ్ అండ్ డాన్స్, ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలి. అండ్ దాట్ యూ ప్రూవింగ్. హెల్ప్ కోసం యూ హ్యాడ్ యువర్ బాయ్స్, కానీ ఐస్ వర్ ఓన్లీ ఆన్ యూ. యూ స్టోల్ ద షో టుడే. యు ఆర్ ద స్టార్ ఆఫ్ ద షో కార్తిక్. ఎక్స్ప్రెషన్ గానీ మూమెంట్ గానీ సూపర్బ్, యా నో వర్డ్స్. అండ్ ఎక్కడ కొరియోగ్రాఫర్ మనోజ్, యూఆర్ జస్ట్ గ్రోయింగ్ యాజ్ అ కొరియోగ్రాఫర్. సినిమా పిచ్చి అందరికి ఉంది, మీ పిచ్చి ఈ పర్ఫార్మెన్స్ లో తెలిసింది. వండర్ఫుల్, చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ వర్డ్స్ టు సే, బట్ ఇట్ వాస్ జస్ట్ ఫ్లాలెస్ అండ్ బ్యూటిఫుల్. ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ మామ్. పుణ్య గారు, మనోజ్, ఇలా ఒక పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం కదా ఫ్రమ్ కార్తిక్. అంటే కార్తిక్ వస్తే స్టేజ్ విల్ జస్ట్ షేక్, లేదా అవర్ హార్ట్ బీట్స్ విల్ జస్ట్ గో ఫాస్ట్, అంతే కదా. ఒక డాన్సర్ అంటే అన్ని స్టైల్ చేయాలి. సో క్వార్టర్ ఫైనల్స్ యూ డిడ్ యువర్ ఎక్స్ప్రెషన్ సైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్. I don't want to use that word. Climax portion. Your hands were like this. అది చూడడం కొంచెం కష్టంగా ఉంది, బట్ కార్తిక్ చాలా బాగా చేసింది. అండ్ మనోజ్ మాస్టర్, లాస్ట్ మూమెంట్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ లో ఒక కొరియోగ్రఫీ చేసి రావడం, డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ లవ్డ్ ఇట్ కార్తిక్. గ్రేట్ జాబ్. థాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ చాలా బాగా చేసావు కార్తిక్. నిజంగా చూస్తుంటాను బయట, నన్ను కూడా చాలా మంది అడుగుతుంటారు, ఆ కష్టాన్ని చాలా సూపర్ గా చూపించావు. ఆ పెయిన్ కనిపించింది నిజంగా. లాస్ట్ పోజ్ హైలైట్ మేడం చెప్పినట్టు అదిరిపోయింది పోజ్, ఎంత బాగుందంటే నిజంగా సినిమాలో ఇది నా ఎక్కడన్నా దొరికితే పెడితే చాలా ఫీల్ వస్తుంది. థియేటర్ అంతా కన్నీరు వచ్చేస్తుంది. కొన్ని మూమెంట్స్ భలే ఉన్నాయి, వాటర్ పడేయగానే పోయి డైరెక్ట్ తాగేసావు. అంటే యాక్టింగ్ చూపిస్తున్నావు ఎలా చేయాలని చెప్పి. ఎంత బాగా చేసావు అంటే అంత బాగా చేసావు. సో ఆల్ ది బెస్ట్ గైస్, నిజంగా మీరు అందరూ బ్లెస్డ్ బాయ్స్, బ్లెస్డ్ గర్ల్స్. మిమ్మల్ని చూడడానికి మేము కూడా బ్లెస్డ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. థాంక్యూ జడ్జెస్. మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్ థాంక్యూ జడ్జెస్. థాంక్యూ గైస్, గుడ్ లక్.